ఈనాడు మీడియా సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాల వల్ల ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనతో అనుబంధం కలిగినటువంటి అనేక మంది మనతో తమ భావాలను పంచుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు రఘు ఏలూరి చీఫ్ ఎడిటర్. నమస్కారం రఘు గారు. నమస్కారం భోగి గారు. రఘు గారు, నిజంగా ఇది ఒక దిగ్భ్రాంతికరమైన వార్త కావచ్చు, దుర్వార్త. నిజంగా ఒక ప్రతి జర్నలిస్టుకు కూడా, అంటే చాలా మంది జర్నలిస్టులకి ఒక పుట్టినిల్లు లాంటిది ఈనాడు సంస్థ. అటువంటి సంస్థకు అధినేత అయినటువంటి రామోజీరావు ఈరోజు మరణించారు అనే వార్త నిజంగా చాలా విషాదంలో ముంచెత్తుతోంది. రైట్ రఘు గారు, మీకు ఆయనతో, రామోజీరావు గారితో పర్సనల్ గా చాలా అనుబంధం ఉంది, చాలా సుదీర్ఘంగా ఆ సంస్థతో కలిసి పనిచేశారు. సో ఇటువంటి సందర్భంలో కొన్ని మధుర స్మృతుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటారు రఘు గారు? భోగి గారు, మొత్తం మీద నేను అక్కడ ఒక 25 సంవత్సరాలు పనిచేశాను. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే ఆయన అద్భుత వ్యక్తి, అరుదైన వ్యక్తి. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదగవచ్చు, జీవిత కాలంలో ఎన్ని లక్షల కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయవచ్చు, సమాజంలోని చెడును ఎలా రూపుమాపవచ్చు, లక్షల కోట్ల మంది ప్రజలను ఎలా చైతన్యవంతం చేయొచ్చు, ఇవన్నీ కూడా రామోజీరావు గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. లక్షల మందికి ఎలా ప్రశ్నించడం నేర్పవచ్చు, చేసే ప్రతి పనిలో ప్రజా ప్రయోజనాన్ని ఎలా నెరవేర్చవచ్చు, వెనుకబడిన సమాజం ఉన్నతికి మనం ఎలా కృషి చేయవచ్చు, వేల సంవత్సరాల ఒక భాషను ఎలా సుసంపన్నం చేయవచ్చు, ఆధునికం చేయవచ్చు, లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలా ఉపాధి కల్పించవచ్చు, కోట్ల మంది పనిచేసే వ్యవసాయ రంగాన్ని ఎలా లాభదాయకంగా మలచాలి, లక్షల మంది కోట్ల మంది మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎలా రగిలించాలి, ప్రతి ఒక్కరిలో ఆరోగ్యం పట్ల, వైద్యం పట్ల, విద్య పట్ల అవగాహన ఎలా కల్పించాలి, మనిషిలోని కళలు ఎలా వెలికి తీయాలి, కళాకారులను ఎలా వెలుగులోకి తేవాలి, మారుమూల దాగిన ప్రజలను ఎలా వెలికి తీయాలి, సంకల్ప బలంతో స్వప్న లోకాలు ఎలా ఆవిష్కరించుకోవాలి, ప్రజల్లో సేవా గుణాన్ని ఎలా ప్రేరేపించాలి, చిన్న మొత్తాల పొదుపుతో కళల్ని ఎలా సాకారం చేసుకోవాలి, సమాజంలోని అన్ని రంగాలను ఎలా చైతన్యవంతం చేయాలి, ఇలా ప్రతి రంగానికి సంబంధించి ఆయన చేయని కృషి లేదు. ఒక అసాధారణమైన వ్యక్తి ఆయన. 88 సంవత్సరాల ఆయన జీవితం తెలుగు ప్రజలకే కాదు, దేశ ప్రజలకు ఒక పాఠం. ఆయన నుంచి మనం అనేక అద్భుతమైన జీవన సూత్రాలు నేర్చుకోవచ్చు భోగి. మొట్టమొదటి అంశం, ప్రతి వేగంలో వేకువులాగానే, అంటే ఉషోదయాన్ని, చీకటిని చీల్చి జగత్ని ఎలా జాగృతం చెయ్యాలి. ఆయన ఉదయం 3-4 గంటల కల్లా లెగుస్తాడు. బాలబాలుని నులులేత కిరణాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆయనలో తనలోకి శక్తిని తీసుకోవటం కాకుండా పనిచేసే అందరిలో కూడా అద్భుతమైన కొత్త ఉత్సాహాన్ని నింపుతాడు. ఏదో ఒకటి చేయాలని తపన, ఏదైనా సాధించేప్పుడు ఆయన పొందే తృప్తి, చిన్న వాళ్ళని ప్రోత్సహించే విధానం, కర్ర పత్రంతో ఏ రోజు ఉద్యోగులను ఆయన భయపెట్టేవాడు కాదు. కష్టపడటం, కలిసి పనిచేయటం క్రమశిక్షణ ఆయన విజయానికి మూల కారణాలు. సవాళ్లు లేని జీవితం నిస్సారంగా భావించేవాడు. నిత్యం ప్రతి ఉద్యోగిని గౌరవించేవాడు. కింది స్థాయి నుంచి ఒక చిన్న ఉద్యోగి ఏదైనా సలహా ఇస్తే దాన్ని గుండెల్లోకి తీసుకునేవాడు, చక్కగా అభినందించేవాడు. ఆ చెప్పిన విషయాన్ని తీసుకొని ఎలా మొత్తానికి అన్వయించేయటం అనేది ఆయన జీవితాన్ని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. పైగా ఆయనలో నేర్చుకోవాల్సిన తెలుగు ప్రజలు కావచ్చు, తెలుగు జర్నలిస్ట్ కావచ్చు, ఈ దేశంలోని ఎవరైనా సరే, జర్నలిజం అనేది ఉద్యోగం కాదు, ప్రజా ప్రయోజనం ఉన్న వృత్తి అది. నేను మీరు ముసలివాళ్ళం కావచ్చు, కానీ పత్రిక గానీ టీవీ గానీ ఏ రోజు ముసలిది కావటానికి వీల్లేదు. పత్రికలు టీవీలు ఎప్పుడు యవనంతో ఉండాలి, నిత్యం వార్తలు ఇస్తూ ఉండాలి. ఇంకొక చిన్న విషయం భోగి, అందరూ చెప్పుకునే కొన్ని అబద్ధాలు కొన్ని ఉన్నాయి. ఆయన వార్తలను నియంత్రణ చేస్తాడు. ఆయన మా 25 సంవత్సరాల జీవితంలో వార్తలన్నీ ఏ రోజు ఎలా అయినా వేసుకునేవాడు. మరుసటి రోజు ఉదయం మాత్రమే ఈ వార్తకి ఇంకో కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి కదా, ఈ వార్తని ఈ విధంగా చెప్పాల్సింది కదా, ఈ పేజీ కాదు లోపల పేజీ, లేదు లోపల పేజీ కాదు మొదటి పేజీ, ఇలా అనేవాడు. ఇంకొక గొప్ప కట్ట చెప్తాను. వాళ్ళ అమ్మ చనిపోయిన రోజున సహజంగా అందరూ రకరకాలుగా ఆయనకి సానుభూతి అన్ని రకరకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ రోజు ఆ వార్త ఇయ్యాలా వద్దా అంటే అవసరమా అని ప్రశ్నించాడు ఆ మనిషి. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఏ రోజు తన ఫోటో కానీ, ఎక్కడ తన కుటుంబ సభ్యుల ఫోటోలు కానీ అంగీకరించేవాడు కాదు. చివరికి ఒక రోజు
ఏలూరు కోర్టులో ఆయన మీద ఒక కేసు పొరుగు నష్టం దావాకి సంబంధించి ఒకటి ఉంటే, ఆ వార్తను కూడా ఆయన ఏం చెప్పాడంటే, అందరి వార్తల్లాగే నా వార్త ఎంత ప్రాధాన్యత ఉంటే అంత వేసుకోండి అన్నాడే తప్ప ఆ వార్తనికి ఇయ్యాలి వద్దు అని కూడా మాకెవరికి సలహా ఇవ్వలేదు. అటువంటి మనిషి ఆయన చెప్పండి పోతి. కానీ రఘు గారు, కొంతమంది మనుషుల్ని గుర్తు చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు అలా ఆటోమేటిక్ గా మన మనసుకు స్ఫురణకు వస్తూ ఉంటాయి. సో రామోజీరావు అనగానే ఒక క్రమశిక్షణ కావచ్చు, నిబద్ధత కావచ్చు, ముఖ్యంగా అన్నిటికంటే నమ్మకం, ఇవి తన సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఉండాలనేది ఆయన తపన పడుతూ ఉండేవారని అందరూ చెప్తూ ఉంటారు. సో మీరు ఆయనకి చాలా దగ్గరగా పనిచేశారు, మీ కింద అనేక మంది ఉద్యోగస్తులు కూడా పనిచేశారు ఆ సంస్థలో ఉన్నప్పుడు. సో ఆయన ఎలా దిశానిర్దేశం చేసేవారు ఇటువంటి చాలా సూక్ష్మమైన నిశితమైన అంశాల గురించి? భోగి ఒక్క విషయం చెప్తాను. ఆయనకి మామూలు క్వార్టర్లీ మీటింగ్లు అంటూ జరిగాయి. అవును, అందరూ కలిసి రిపోర్ట్స్ రాసేవాళ్ళు. ప్రతి సబ్ ఎడిటరు, ఇన్ఛార్జీలు, చీఫ్ ఎడిటర్లు, న్యూస్ ఎడిటర్లు అందరూ రాసేవాళ్ళు. కనీసం ఒక 400 నుంచి 500 పేజీలు ఒక పుస్తకంగా ఆయనకి త్రైమాసిక సమావేశాలకి ఇచ్చేవారు. అందరూ ఈ చదువుతాడా లేదా అనుకునేవాళ్ళు. ఆయన క్షుణ్ణంగా ప్రతి పేజీ చదివి అండర్లైన్ చేసి మేము మీటింగ్ వెళ్ళటానికి ముందే అందులోని పాయింట్లు మాకు పంపించేవాడు. ఇందులో మీరు ఇప్పుడు తక్షణమే పరిష్కరించేయాల్సిన సమస్యలు ఏంటి అని తక్షణమే ఆ మీటింగ్ జరగడానికి ముందే సమస్యలు చాలా వరకు పరిష్కరించేవాడు. ఓకే, ఇక అత్యుత్తమం. మిగతా ఆర్థిక పరంగా ఉండే అంశాలకు సంబంధించి మీటింగ్ లో చర్చించి దానికి కనీసం 10 నుంచి 15 రోజుల టైం ఫ్రేమ్ వర్క్ ఆ సమస్యలు పరిష్కరించేవాడు. మీటింగ్ లో ప్రతి మనిషిని ప్రోత్సహించి మాట్లాడించేవాడు. అంతే తప్ప ఆ మనిషి ఈ మనిషి వాడు ఇలా అన్నాడు వీడి అలా అన్నాడు నొచ్చుకునేవాడు కాదు. ప్రతి మనిషి నీ సమస్యలు చెప్పు, పత్రికా పరంగా నీ సమస్యలు ఏంటి, టీవీ పరంగా సమస్యలు ఏంటి, మనం మార్పులు చేయాల్సి ఏంటి, మనం ఎక్కడ ఎనుకబడి ఉన్నాము, మనం ఏం చేస్తే మరింతగా ప్రజలకి చేరువవుతాము, ఇది తప్ప ఆయనలో వేరే ఆలోచనలు ఉండవు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పనిలోనే ఆయన విశ్రాంతి పొందేవాడు. అదే ఆయనకి వినోదం. ఆనందం అనేది ఆయనకు ఒక మానసిక భావన. పని 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 అనే సిద్ధాంతాన్ని అందరిలో చొప్పించేవాడు. ఏ పనైనా మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. ఆయన చెప్పేది ఇంకొక చిన్న విషయం, పరిమితులు కొలమానాలు పెట్టుకోకండి, చెయ్యాల పని చెయ్యాల్సిన పని మీరు చిత్తశుద్ధితో చేసి చూపించండి. ఈ రోజు సమాజంలో ఎందరో ఎన్నో రంగాల్లో అత్యుత్తమ దశకెదిగిన మానవులంతా అక్కడ అక్షరాలు దిద్దుకున్న మానవులే. సరే, బయటకు వచ్చి ఎన్నెన్నో మాటలు అంటూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాము. అవన్నీ కూడా ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మనకు తెలుసు. మీరు చేశారు అక్కడ, నేను చేశాను, మనం అంతా కూడా అక్కడ తీసుకుంటే ఆయన ఒక అద్భుతమంగా మనుషులు తీర్చిదిద్దామని తపన పడేవాడు. ప్రతి మనిషిలో క్రమశిక్షణ ఉండాలని కోరుకునేవాడు. అదే సమయంలో కుటుంబానికి సంబంధించి శ్రద్ధ తీసుకునేవాడు. ప్రతి వాళ్ళ కుటుంబాలు పేర్లతో సహా గుర్తు పెట్టుకుని పలకరించేవాడు. వాళ్ళు చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ వీరికి అవసరం ఉందా లేదా అని ఏ రోజు పాటించేవాడు కాదు. ఆయన ప్రతి పనిలో అన్నమాట, అది అన్నదాత కావచ్చు, సితార కావచ్చు, చతురా ఇఫులా కావచ్చు, ఈనాడు పత్రిక కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ఇక అన్నదాతలు ఆయన చూపించిన విలువలు మామూలు విలువలు కాదు. రైతులను ఎలా ఆర్థికంగా ముందుకు అడుగులు వేయించాలి అనే నిరంతరం తపన పడేవాడు. ఆ మనిషి పడ్డ తపన మామూలు విషయం కాదు. చివరికి పుట్టగొడుగులు కావచ్చు, తేనె పెంపం కావచ్చు, విస్తరాకులు కుట్టుకునే విధానం కావచ్చు, ఏమైనా సరే ప్రజలకి ఎంతో కొంత వస్తుంది కదా అనేవాడు. ఇక ఆయన తీసిన సినిమాల గురించి చెప్పుకుంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వరవడి. అది ప్రతిఘటన కావచ్చు, మయూరి కావచ్చు, కానీ ప్రతి సినిమాని మీరు దాదాపు 80-90 సినిమాలు అది ఆయన జీవితానికి ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి లాభాల కోసమే నేను వ్యాపారం చేస్తున్నాను, కానీ రూపాయి పెట్టి నాకు 100 రూపాయలు అవసరం లేదు, రూపాయి 10 పైసలు చాలు, ఒక్క 10 పైసలు చాలు, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకొకటి, కొన్ని వ్యాపారం పట్ల విపరీతమైన వ్యతిరేకత. రియల్ ఎస్టేట్ గురించి అడిగేవాడిని చాలా సార్లు, ఎందుకు సార్ ఈ 60ల్లోనే హైదరాబాద్ నగరానికి వచ్చారు కదా అని. కానీ ఏ రోజుల్లో ఎన్నెన్నో స్థలాలు ఆయనకు వచ్చినాయి. ముఖ్యంగా ప్రగతి ప్రింటర్స్ పొరచూరు హనుమంతరావు గారు ఎన్నో సార్లు స్థలాలు తీసుకోమని ఆయనకి చెప్పాడు. అది పాపంగా భావించేవాడు. ఆయన జీవితంలో ఇంకొక అత్యుత్తమ విషయం ఎవరికీ తెలియదు, కొండపల్లి సీతారామయ్య, చంద్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య ఆయన ఎంత ఆదర్శమో చెప్పలేము. కొండపల్లి సీతారామయ్య గురించి ఆయన అందరూ రకరకాలు చెప్పుకుంటారు. కొండపల్లి సీతారామయ్య కోసం ఆయన గోడల మీద నినాదాలు రాశాడు. ఎవరికి తెలియని అంశాలు.
సత్యమూర్తి ఆయన క్లాస్మేట్ అంటే శివసాగర్ గా ఎంతో ప్రసిద్ధి చెందిన కవి ఉన్నాడు కదా, ఆ తర్వాత దళిత ఉద్యమంలోకి వచ్చిన శివసాగర్ గారు శివసాగర్ ని ఎంత ప్రేమించాడు. 2007లో శివసాగర్ ని నేను కలిపినప్పుడు ఆయనతో కలిసి భోజనం చేసి ఎంత సంతోషపడ్డాడు, వాడయ్యా కవి అంటే అని పొంగిపోయేవాడు. శివసాగర్ కవిత్వాన్ని ఎంత ప్రేమించేవాడు. పుల్పులు వెంకట శివయ్య దగ్గర నుంచి, ఏటుగురి బలరామూర్తి వ్యాసాల దగ్గర నుంచి ఆయన పైగా ఇంకొక గొప్ప లక్షణం ఆయనలో ఎవరికి తెలియనంచు, నిత్యం చదువుతూనే ఉండేవాడు. మామూలుగా కాదు, ఆయన ఎంత గొప్ప చదువురంటే నిత్యం అనమాట, ఉదయం నుంచి రాత్రి దాకా ఉదయం కనీసం 10 నుంచి 15 పేపర్లు చదివేవాడు. ఆ పేపర్లో పనికొచ్చే అంశాలు ఉంటే వెంటనే మాకు చెప్పేవాడు. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఢిల్లీ నుంచి పేపర్లు వచ్చాయి, ఆ పేపర్లు చదివి ఆ కటింగ్స్ పంపేవాడు. మళ్ళా సాయంత్రం వేరే పేపర్లు వచ్చాయి. ఇక నిత్యం అంటే ఎంత అలర్ట్ గా పనిచేయించేవాడంటే మన ఊహకు అందదు. ఆయనతో పొరుగు అనేది సాధ్యం కాదు, నిత్యం పరుగు పరుగు. ఒకప్పుడు ఆఫీస్ కి 9:45 అంతే ఆయన కారు అక్కడ ఉండేది, మళ్ళా రాత్రి 7:30 వెళ్ళేది. అలాగే రాత్రి 9:30 ఒక్కసారి ఫోన్ లో మాట్లాడేవాడు, ఏం వార్తలు ఏమిటి అని. అంతే ఆయన జీవితం. అలాగే ఫిలిం సిటీకి వెళ్ళిన తర్వాత కొంచెం మార్పు, 10 గంటలకి అక్కడికి వెళ్ళేవాడు, అంతే మళ్ళా సేమ్ అదే. కొన్ని 100ల సార్లు ఎక్కడ కూడా అది వర్షం పడి తుఫాను రాత్రులు కావచ్చు, గొప్ప గొప్ప ఘటనలు కావచ్చు, ఏది జరిగినా కూడా ఏ రోజు అనేవాడు కాదు. ఆ క్రమశిక్షణ మారేది కాదు. ఇంకొకటి, ఇంకొక విషయం భోగి చెప్పండి చెప్పండి. అందరూ ఆయన శత్రువులు మిత్రులు ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా, అవును ఆయన అలా ఉండేవాడు కాదు. రాజశేఖర రెడ్డి గారితో ఎలక్షన్ లో గెలిచిన తర్వాత మొట్టమొదటి ఫోన్ కాల్ కలిపి మాట్లాడించాను. ఆయన ఈనాడు టెర్రాస్ పైకి రాజశేఖర రెడ్డి గారు రాత్రి 9 గంటలకు వచ్చారు. ఎంత అప్యాయంగా మాట్లాడారో నాకు తెలుసు. డాక్టర్ గారు అయిపోయింది అయిపోయింది, హాయిగా చేసుకోండి పాలన అని రాజశేఖర రెడ్డి గారికి స్వయంగా చెప్పాడు. దాసన్ రాణతో ఎన్నో విభేదాలు, ఆ ఎలక్షన్ కాలంలోనే ఆయనతో కూడా హాయిగా మాట్లాడుకున్నాడు. జరిగినాయి జరిగినాయి గతం గత, ఇలా ఎంతో మందితో ఆయన అలా ఉండేది కాదు. ఎందుకో మధ్యలో రకరకాల విభేదాలు పుట్టించేవాడు, వాటిని ఆయన నమ్మటం పొరపాట్లు జరిగేవి తప్ప ఎవరిని ద్వేషించే మనిషి కాదు. ఇంకొక గొప్ప లక్షణం భోగి గారు, సంగీతాన్ని అద్భుతంగా ఆస్వాదించేవాడు, ఎవరికి తెలియదు. అవును, సంగీతాన్ని చక్కగా కీర్తనలు వినేవాడు. ఇంకొక మంచి లక్షణం ఆయనలో బొమ్మలు పెయింటింగ్స్ అనమాట, ఒక్కొక్క పెయింటింగ్స్ పట్ల ఎంతగా తెలుసుకునేవాడు అంటే అక్షరాలను చక్కగా చక్కమనేవాడు. అక్షరాలు రాయటం పట్ల కూడా ఎంతో ఆసక్తి, ప్రతి అక్షరం ఇలా ఉంది ఇతని రాత అనేది. ఇంకొక చిన్న విషయం ఈ సందర్భంగా చెప్పాలి భోగి, ఈటీవీలో ఉన్నప్పుడు నేను మార్గదర్శి కార్యక్రమాలు ప్రతిధ్వని అన్ని చేస్తూ ఉండేవాడిని, దాదాపు 20 సంవత్సరాలు చేశాను కదా. మార్గదర్శి దాదాపుగా 400 మంది చేసేవాడిని కదా. ఆయన మొదట్లో నువ్వు మార్గదర్శి నడపగలుగుతావా ఈ కార్యక్రమం అనేవాడు. లేదు సార్, సమాజంలో మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదు లేదు ఇబ్బంది పడతామేమో ఆలోచించు అనేవాడు. నెమ్మదిగా ఒక్కొక్కరిని పెంచుకుంటూ పోయాము, దేశ విదేశాలకు వెళ్ళాము. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట కాసేపు కబుర్లు చెప్పేవాళ్ళు. బాపు గారు ఉన్నారు కదా, ఎప్పుడు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా బాపు గారు తన కార్యక్రమం ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు కాదు. టీవీ ముందు మాట్లాడటానికి మన దర్శకురాడు బాపు గారు అన్నమాట. అవును అవును, కొంచెం సంసాయించేవారు, మాట్లాడేవారు కాదు ఎక్కువ. సరే రామోజీరావు గారిని ఒక కోరిక కోరాను పుట్టినరోజు, ఒక ఆయన విషయం చెప్తుంటే నాకు విశేషత్వం ఏదన్నా కోరుకో అన్నారు. బాపు గారు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు సార్, మీరు ఇప్పించాలి అన్నారు. వెంటనే బాపు గారికి ఫోన్ చేశారు. వెంటనే బాపు గారు, అదేంటి సార్ మీ పుట్టినరోజుకి నేను ఫోన్ చేయాలి కదా, మీరు చేయటం ఏంటి అన్నాడు. సరే నా పుట్టినరోజు ఒక కోరిక ఉంది బాపు అన్నాడు. తప్పనిసరి ఏదైనా తీరుస్తాను అన్నాడు బాపు గారు అట్లీస్ట్ అనమాట. మీరు మా వాళ్ళు ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నారు, నువ్వు ఇవ్వట్లేదట, ఇవ్వు అన్నాడు. వెంటనే బాపు గారు తగ్గిపోయి, లేదు సార్ నేను కాదు మార్గదర్శి, మీరు మార్గదర్శి, మీరిస్తే నేను ఇస్తాను అన్నాడు. వెంటనే ఆయన అన్నమాట, లేదయ్యా బాపు, నా జీవితం అంతా ఉన్నతమైందా కాదా, నా వ్యాపారం నా పనులేవో చేసుకుంటున్నాను, నేను మార్గదర్శిగా నన్ను నేను భావించట్లేదు. రఘు ఇప్పటికే 100 సార్లు అడిగి ఉంటాడు మార్గదర్శిగా చేస్తానని, నాకు అర్హత ఉందో లేదో సమాజం తర్వాత నిర్ణయిస్తుంది, మీరు మాత్రం ఇవ్వండి, తెలుగు సమాజానికి మీరు ఒక వెలుగు దివిటి, మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇవ్వండి అన్నాడు. వెంటనే బాపు గారు ఇచ్చారు. ఇలా ఎన్నో ఎన్నో విషయాలన్నమాట ఆయనతో అనమాట ఒక్కొక్కటి పంచుకుంటూ ఉంటే. పైగా ఆయన ఇంకొక చిన్న విషయం, ఆయన ఢిల్లీ జీవితాన్ని ఏ రోజు మర్చిపోడు. అనంత్ అనే ఒక మలయాళీ స్థాపించిన ఒక యాడ్ ఏజెన్సీలో ఆయన ఆర్టిస్ట్ గా పనిచేసే వయసు మాట, అంటే ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ కోటింగ్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఆయన జీవితాన్ని ప్రారంభించాడు.
ఆయన చదువుకున్న గుడివాడ కాలేజీ గురించి కబుర్లు చెప్తూ ఉండేవాడు. ఎన్నో విషయాలు, పెళ్లి ఎలా చేసుకున్నాడు, 1961 ఆగస్టు 15న పెళ్లి చేసుకున్నాడు, 1962లో హైదరాబాద్కు వచ్చాడు, 1962 మే 21న ఆయన మొదటి కొడుకు అంటే కిరణ్ అని ఇప్పుడు చెప్తున్న ఎండిగా మా ఆయన పుట్టాడు అనమాట. ఆ తర్వాత 1962 అక్టోబర్ లో మార్గదర్శి పెట్టాడు. ఆ మార్గదర్శి పెట్టినప్పుడు ఆయన పట్ట అవస్థ నిత్యం చెప్తుండేవాడు. ఎందుకంటే ఈ కబుర్లన్నీ నాకు ఎలా అంటే, ఆయన రెండో కొడుకు సుమన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన ఫిలిన్ సిటీ నుంచి రోజు వచ్చి ఆ కొడుకు దగ్గర సాయంత్రం కాసేపు కూర్చునేవాడు అనమాట. ఆ టైంలో ఆ కార్ లో నేను కూర్చున్నప్పుడు ఆ ఫిలిన్ సిటీ నుంచి హైదరాబాద్ లో రకరకాల మార్గాల్లో వచ్చేవాళ్ళం. ఆ వస్తున్నప్పుడు అన్ని జ్ఞాపకాలు నెమరేస్తూ ఉండేవాడు. అలాగే ఇంకొక చిన్న విషయం భోగి, సూర్యాస్తమయం కావచ్చు సూర్యోదయం కావచ్చు ప్రతిరోజు ఆస్వాదించేవాడు. సాయంత్రం సూర్యాస్తమయం ఆ కొండల మధ్య జరిగే దృశ్యాన్ని ప్రతిరోజు కిటికీ దగ్గరకు వచ్చి చూస్తూ ఉండేవాడు. ఆ 9వ అంతస్తులో కూర్చున్న ఆ మనిషి నిత్యం చూస్తూనే ఉండేవాడు అనమాట. ఇంకొక భోగి, ఆయన జీవితంలో మనం 2-3 విషయాలు వరుసగా నీకు చెప్తాను, అంటే ప్రజల కోసం మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా. 1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభించాడు, అంటే ఢిల్లీలో యాడ్ ఏజెన్సీ ప్రారంభించాడు కదా దాని అనుభవంతో. ఆ తర్వాత ఆయన చేసింది ఏంటంటే 1967 నుంచి 69 దాకా ఖమ్మంలో వసుంధరా ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశాడు. ఎరువుల వ్యాపారం కూడా చేశాడు భోగి, అందులో నష్టాలు పాలయ్యాడు. అప్పుడే మన ఈ జలగమంగళరావు గారు పరిచయాలు జరిగినాయి అనమాట. ఆ తర్వాత 1969లో అన్నదాత పత్రిక పెట్టాడు. ఇక అందులో ఉన్న సర్క్యులేషన్ కావచ్చు ఏదైనా చూసుకునేవాడు. 1970 నవంబర్ 26న వాళ్ళ భార్య రమాదేవి ఎండిగా ఇమేజెస్ అవుట్డోర్ ఏజెన్సీ పెట్టాడు. ఆ తర్వాత 1972-73లో డాల్ఫిన్ హోటల్ పెట్టుకున్నాడు విశాఖపట్నంలో అనమాట. ఆ తర్వాత ఈనాడు 1974 ఆగస్టు 10న పెట్టాడు. యాక్చువల్ గా పోయిన సంవత్సరం 50 ఏళ్ళు దానికి నిండినాయి. వచ్చే వాళ్ళు చేసుకోవాలని అనుకుని కూడా పరిస్థితులు ఇచ్చి ఆయన చేసుకోలేకపోయాడు. రేపు ఆగస్టు 10కి చెయ్యాలని తపన పడ్డాడు. ఎలా చేస్తూ బాగుంటుందో కూడా మాట్లాడాడు. ఏ విధంగా మనం చెయ్యాలి, ఎంత బాగా 7 ఏళ్ల పాటు చెయ్యాలని పాపం కళ్ళగన్నాడు ఆయన. ఇంకొక గొప్ప విషయం భోగి, ఈనాడు పేపర్ కి సంబంధించి 3 విషయాలన్నా నేను చెప్పాలి ఈ సందర్భంగా. సహజంగా పేపర్లన్నీ కూడా విజయవాడ నుంచి వచ్చాయి ఆ రోజుల్లో. ఆయన కాదు అని చెప్పి విశాఖపట్నాన్ని ఎంచుకున్నాడు, అక్కడి నుంచి నడిపితేనే బాగుంటుంది అని. అప్పుడులాగా పేపర్లన్నీ కూడా ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ అంటే ఆంధ్ర అన్న నామంతో ఉండే, కాదు కాదు ఈనాడు అనే ఒక కొత్త మోడల్ అనమాట పెట్టుకున్నాడు. పెట్టుకోవడంలోనే ఆయన చేసిన గొప్ప విజయం ఏంటంటే దినఫలాలు ఇవ్వలేదు ఎవరికి తెలియని విషయం. ఏ స్త్రీ అని అందరు రాసుకుంటారు, రాసేవాడు కాదు, గారు అని నియమించేవాడు, అది రాసేవాడు కాదు. ఇలా ఆయన ప్రతిదీ సంచలనం అనమాట. ఆయన ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేసింది ఎవరు తెలుసా, ఒక కార్మికుడు చేత అది ప్రారంభింప చేశాడు. ఎవ్వరు ప్రముఖులు వద్దు నాకు అని అనమాట. ఆ పత్రిక విజయానికి మొట్టమొదటి కారణం విశ్వసనీయత, ఖచ్చితత్వం, జవాబుదారితనం, ప్రజా శ్రేయస్సు, సత్యాన్ని నిత్యం ఆవిష్కరించాలి, ఏ వార్త ఆగరాదు. ఆ రోజుల్లో 1974-78 మధ్య ఆయన సాగించిన పోరాటం మామూలు కాదు. ఎంతమందిని ఢీకొన్నాడంటే అది మన ఊహక అందదనమాట. ఎన్ని కుంభకోణాలు వెలుగు తీశారు చిన్న పిల్లలుగా మేము ఫాలో అయ్యే వాళ్ళం. ఇంకొక గొప్ప విషయం భోగి, ఈనాడు పత్రిక కవిత్వానికి దూరం అంటారు, అదో అబద్ధం. ఈనాడు పత్రికలో ఆ రోజుల్లోనే కొత్త పాళీలు పేరిట కవిత్వం రోజు వేసేవాళ్ళు. దానికి ఇంతని చెక్కు రూపంలో డబ్బు పంపించేవాడు. ఏ పత్రిక లేని సాహసం. ఇంకొక గొప్ప విషయం భోగి, ఈనాడు పత్రికలో పనిచేసిన ఆ రోజుల్లో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఏబీకే ప్రసాద్, రాచమల్లు రామచంద్రారెడ్డి, పొత్తూరు వెంకటేశ్వరరావు, డేటా ఫీచర్స్ హనుమంతరావు గారు, గద్దెల మల్లారెడ్డి గారు, రాంపట్ల కృష్ణమూర్తి గారు, వారు వీరని లేదు. తెలుగునాట అన్ని ఉద్యమాలకు అగ్రస్థానంలో ఉన్న మహనీయులంతా ఈనాడు పత్రికలు. అవును రఘు గారు, రఘు గారు నిజంగా ఇటువంటి సందర్భంలో చాలా మంది జర్నలిస్టులకు కావచ్చు, లేకపోతే ఇతర జనబాహుళ్యానికి కావచ్చు, తెలియని విషయాలు అనేకమైనటువంటివి రామోజీరావు గారి గురించి, మీరు మీకున్న అనుబంధం గురించి మాకు తెలియజేసినందుకు నిజంగా ధన్యవాదాలండి. నిజంగా ఒక రకంగా బాధాతప్త హృదయాలతో ఉన్నా కూడా జర్నలిస్టులందరూ కూడా మీరు చెప్పిన అనేక అంశాలు వాళ్ళ జీవితాల్లో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. థ్యాంక్ యూ భోగి, నాకు ఈ అవకాశం వచ్చిన ధన్యవాదాలు.